ఎంటర్టైన్మెంట్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది సినిమానే. ఒక ప్రొడ్యూసర్గా 24 క్రాఫ్ట్స్ని మెయింటైన్ చేస్తూ ఆడియన్స్కి నచ్చే విధంగా సినిమా తీయడం అంత సాధారణమైన విషయం కాదు. సినిమా ప్రొడ్యూస్ చేయడం అనేది ఒక వ్యాపారంగానే చాలామంది ప్రొడ్యూసర్లు భావిస్తారు. కానీ సినిమా నిర్మించడం ఒక బాధ్యతగా తీసుకొని కళాత్మకమైన విలువలు జోడించి నలుగురు మెచ్చేలా, అందరికీ నచ్చేలా ఒక సినిమాను తీయడం కొంతమంది ప్రొడ్యూసర్స్కి మాత్రమే సాధ్యం. అలాంటి కొంతమంది ప్రొడ్యూసర్స్లో ముందుంటారు ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరరావు గారు. ఈరోజు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయన్ని, ఆయన సినిమాల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఓంకారనాదాను సంతానమౌగానమే శంకరాభరణము శంకరాభరణము. 1978లో మొదలుపెట్టి 1992 వరకు ఏడిద నాగేశ్వరరావు గారు నిర్మించిన చిత్రాలు 10 మాత్రమే. కానీ ఆయన గడించిన ఖ్యాతి, అందుకున్న గౌరవం అపారమైనది. ఆయన ఎక్కువ సినిమాలు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలోనే నిర్మించారు. ఏంట్రా పడుకున్నావు? ఆకలి వస్తుంది. మీరు కుడుతున్నారంటే మీ అయ్యేది? మా అయ్యి ఇంకా రాలేదండి. అందుకని మీరు కుట్టటమేనా? బంగారం లాంటి బ్యాగ్ తగలెట్టేశారు. మా జడ్జి గారు చూసారంటే నాకు ఉరి శిక్ష వేసేస్తారు. పొద్దున్నీ ఏం తినలేదండి. పసిపిల్లని పట్టుకుని, పసిపిల్లలు అయితే పసిపిల్లలా ఉండాలండి. ఎవరు ఇలా కొట్టమన్నారు? ఎవరు నాశనం చేయమన్నారు? అది తీసేసి మళ్ళీ కుట్టిస్తామని మీరైనా చెప్పండి. మళ్ళీ కుట్టిస్తానంటుందిగా, ఇవ్వండి. ఏం కొట్టడం అండి బాబు, రూపాయో అర్ధ రూపాయో గుంజేయడానికి వేస్తున్నారు ఆకలి పీనుగులు. ఇటువండి బాబు, మీకు ఈ పిల్లల మీద జాలి కలుగుతుంటే వాళ్ళ కడుపుల కింద తిండి పెట్టించండి. అంతేగా నా బ్యాగ్ మీద మాత్రం ప్రయోగం చేయొద్దు. మీరేం కంగారు పడకండి, మీకు నచ్చకపోతే మరో కొత్త బ్యాగ్ కొనిస్తాను. అలా కూర్చోండి. ఏమండి వద్దండి, మీకు చేత కాదు, చాలా కష్టమైన పని. నాకు చేత కాకపోతే నేర్పుదు గానీ నేర్చుకుంటాను. నేర్పడాలు నేర్చుకోటాలు నా బ్యాగ్ మీదనా? గొప్ప పనిమంతుడివే, ఏమిటో అనుకున్నాను, చెయ్యి మహవాటంగా తిరుగుతోంది. ఎవరు బాబు తమరు? ఇదిగో ఎవరైనా సాంసరారిని రాయల్ షూ మార్ట్ కంపెనీ ఓనర్ గారు. ఏమిటి, నాలుగు పెద్ద షాపులు నాలుగు బ్రాంచీలు ఉన్నాయి, ఆ ఓనర్ గారేనా? అవును. నమస్కారం సాంసరావు గారు. ఇదిగోండి మీ బ్యాగ్, సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. బ్రహ్మాండంగా ఉందండి. ఏమివ్వాలో ఇవ్వండి. మా చిన్న అబ్బాయి టైప్ షార్ట్ హ్యాండ్ ప్యాస్ అయ్యాడు, తమరు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తే. అలాగే తప్పకుండా చూద్దాం. నమస్కారం. కాసేపు కొట్టు చూస్తూ ఉంటారండి, నేను మాకెళ్ళి భోంచేసి వస్తాం. తప్పు, 2 రోజుల నుంచి అన్నం తింటలేదండి. మా అయ్యి వచ్చి డబ్బులు లాక్కెళ్ళిపోతాడని ఇది భయం. మీ అయ్యా ఎక్కడో తాగి తిరుగుతా ఉంటాడండి, డబ్బులు కావాల్సినప్పుడు వచ్చి తీసుకెళ్తాడు. మీ అమ్మ? మా అమ్మ చచ్చిపోయిందిగా. ఎక్కడికి? మీకు ఆకలి అవుతున్నారుగా, నువ్వు ఇక్కడే ఉండి వీళ్ళ నాన్న రాగానే మన ఫ్యాక్టరీ తీసుకురా. తెలుగు సినీ జగత్తులో నాటికి నేటికి ఈనాటికి అజరామరంగా మిగిలిపోయే క్లాసిక్ మూవీస్ శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిమత్యం, స్వయం కృషి, సీతారా వంటి క్లాసిక్ మూవీస్ శ్రీ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రావు గారు నిర్మించినవే. థియేటర్ యాక్టర్ గా ఏడిద నాగేశ్వరరావు గారి కెరియర్ మొదలైంది.
ఆ తర్వాత సినిమా నటుడిగా డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసి తర్వాత ప్రొడ్యూసర్ అయ్యారు. బిఎన్ రెడ్డి గారు, కేవీ రెడ్డి గారు లాంటి తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శక నిర్మాతలు నిర్మించిన చిత్రాలు చూసి ఇన్స్పైర్ అయి నిర్మాతనయ్యాను అంటారు రావు గారు. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జావిరి, మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి, వెళ్ళనివ్వరా వెళ్ళనింటికి, విన్నవిసరా విండిమింటికి, జో జో నాని జో జో నాని జో జో నాని జో జో నాని. రావు గారు నిర్మించిన సినిమాలన్నీ కమర్షియల్గా సక్సెస్ సాధించడమే కాకుండా అవార్డులను అందించడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా మిగిలిపోయాయి. ఆయన నిర్మించిన చిత్రాలు నేటికీ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. అలాంటి కళాఖండాలను నిర్మించారు ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వరరావు గారు. సౌవాళ్ళి నవ్వాలమ్మా, సువి సువి సువాలమ్మా సీతాలమ్మా, గువ్వా మువ్వా సౌవాళ్ళి నవ్వాలమ్మా. దర్శకుడికే కాదు ప్రొడ్యూసర్ కూడా కథా కథనాలపై అవగాహన ఉండాలి అంటారు రావు గారు. దర్శక నిర్మాతల సాన్నిహిత్యం వల్ల మంచి కథలు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన ఉద్దేశం. ప్రొడ్యూసర్ ఏడిది నాగేశ్వరరావు గారు నిర్మించిన అన్ని సినిమాలు మ్యూజికల్ హిట్. పాటలు సినిమాలో సందర్భానుసారంగా రావాలి. సందర్భం డిమాండ్ చేస్తే 6 పాటలే కాదు 10 పాటలున్నా పర్వాలేదు, కానీ సందర్భం లేకుండా పాటలు ఉండకూడదు అనేది ఆయన సూచన. మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. కథా కథనం బాగున్నప్పుడు నూతన నటీనటులు నటించినా ఆ సినిమా హిట్ అవ్వడం ఖాయం అనేది రావు గారి మాట. అది అక్షరాల నిజం, ఆయన పాటించారు కూడా. శంకరాభరణం సినిమాలో నడి వయసులో ఉన్న జేవి సోమయాజుల గారిని ఇంట్రడ్యూస్ చేశారు. భానుప్రియ కెరియర్ ఆయన నిర్మించిన సితార సినిమాతోనే మొదలైంది. ఇలా చాలామంది నూతన నటీనటులను ఆయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు. చమ్మక్క చమ్మక్క చిన్న చిన్న చమ్మక్క చమ్మక్క చిన్న 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 కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి, కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి, విశ్వనాథ పలుకై అది బిరుల తేనె చినుకై, కూలలమ్మ కులుకై అది కూచి పూడి నడకై, పచ్చని చెల పావడ గట్టి కొండ మల్లెలే పప్పున పెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెర సాని. చిన్నప్పటి నుంచి ఏడిది నాగేశ్వరరావు గారికి సినిమాలంటే ప్రాణం.
ఆయన ఆత్మ బంధువు, రణబేరి, బంట్రోత్ భార్య, సంగీతలక్ష్మి వంటి సినిమాల్లో నటించారు. ఆ తర్వాత పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ స్థాపించి నిర్మాతగా మారారు. ఆయన నిర్మించిన ప్రతి సినిమా అవార్డు అందుకుంది అంటే ఆయన సినిమాలో వాల్యూస్ ఎలా ఉంటాయో మనకే అర్థమవుతుంది. లొకేషన్స్ కోసం సెట్లు వేయడం, వేరే ప్లేస్కి వెళ్ళడం ఆయన ఇష్టపడేవారు కాదు. రియల్ లొకేషన్సే ఆయన నచ్చేవి. ఒక టీ కోట్ దగ్గర షూట్ చేయాలంటే రియల్గా ఒక టీ కోట్ దగ్గరే షూట్ చేసేవారట. ఒక వీధిలో షూట్ చేయాలంటే ఒక వీధినే ప్రిపేర్ చేసేవారు. మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభకే త్వం జీవ సరదస్య తం. ఏంట్రా ఏంటి నువ్వు చేసిన అధో పని? అధో పని కాదు, మంచి పనే. మరి ఆమెకి మంచి ఎలా జరుగుతుంది? అందుకని దేవుడు తాళి కట్టవుతారు అనుకో. ఊరుకోండి బాబు, ఊరుకోండి ఊరుకోండి. సంప్రోక్షణ చేద్దాం. ఏదో తెలియక చేశాడు. తెలిసే చేశాను. ఏడిసావు వెధవ, వెధవేషాలు నువ్వు. నాయనమ్మ చెప్పింది కదా, ఆమె కష్టాలు తీరాలంటే ఎవరైనా తాళి కట్టి తోడుగా నీడగా ఉండాలని. నీ దగ్గరున్న వాడి డబ్బు, పొలం కాగితాలు పట్టరా. ఎందుకు? ఆ తలకు మాసిన దాంతో ఇక్కడే మాయదుటి కాపురం పెట్టించడానిక? ఊళ్ళో వాళ్ళందరూ మీతో పాటు మమ్మల్ని కూడా వెలేసి పిచ్చి కుక్కలా తరిమి కొడుతుంటే చూడడానిక. ఎవరయ్యా వెలేసేది? ఎందుకయ్యా వెలేసేది? వాడేం తప్పుడు పనిచేశాడని మా గాడికి ఒక నీచి, ఆడదానికి ఒక నీచినా. పెళ్ళాం పోయిన మూడేళ్లకే మళ్ళీ పెళ్లి చేసుకున్న నిన్నెందుకు వెలేయలేదయ్యా? అమ్మా నా డబ్బు, నా పొలం. ఎందుకు ఇవ్వవు? ఎందుకు ఇవ్వని నన్ను ఎదిరించి అడుగుతావురా? దొంగల నంబి కొడక, దొంగలమ్ముడి కొడక, దొంగలమ్ముడి కొడక. నువ్వు నోటికి ఎంత మాట వస్తే అంత మాట. ఏమిటిది?
వదిలిపెట్టకమ్మా. అలాగే ఆ చెయ్యి పట్టుకుని అన్నీ నేనే ఇన్నాళ్ళు నడిపించాను. నా చెయ్యి పట్టు తప్పే సమయానికి భగవంతుడు నిన్ను చూపించాడు. రామ్మా రా. 1992లో ఆపద్ బాంధవుడు సినిమా నిర్మించిన తర్వాత ఇక ప్రొడ్యూసర్గా ఆయన కొనసాగలేదు. ఆ తర్వాత తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీగా, నేషనల్ అవార్డ్ కమిటీ మెంబర్గా, నంది అవార్డ్స్ కమిటీ చైర్మన్గా ఆయన పనిచేశారు. 2015 అక్టోబర్ 4 ఏడిద నాగేశ్వరరావు గారు ఆయన నిర్మించిన ఆణి ముత్యాల లాంటి సినిమాలు మనకి వదిలి అందని లోకాలకు వెళ్ళిపోయారు. అయినా అందదు ఎవ్వరికీ.